మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు? అయ్యిందేదో అయ్యింది, పోయిందేదో పోయింది. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు, పోయేటప్పుడు మూటములతో పోవాలనుకుంటున్నావు. అందుకే నీకు ఈ ఆరాటం, అశాంతి. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తున్నావు, నీవేమి తెచ్చావని పోగొట్టుకుంటావు. నీవు ఏమి సృష్టించావని నీకు నష్టం వచ్చింది. నీవు ఏదైతే ఇచ్చావో అది ఇక్కడి నుండే ఇచ్చావు. ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు. ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా? రేపు మరొకరి సొంతం కాగలదు. కావున జరిగేదేదో జరగక మానదు. అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా దైవ ఫలంగా స్వీకరించు. కారు లేదని చింతించవద్దు, కాలు ఉన్నందుకు సంతోషించు. కోట్లు లేవని చింతించవద్దు, ఊటికి ఉంది కదా సంతోషించు. కాలిలో ముళ్ళు గుచ్చుకుందని చింతించవద్దు, కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు. కాలం విలువైనది, రేపు అనుదానికి రూపు లేదు. మంచి పనులు మాత్రం నిర్లక్ష్యం చేయద్దు. అసూయను రూపుమాపు, అహంకారాన్ని అణగద్రొక్కు. హింసను విడనాడు, అహింసను పాటించు. కోపాన్ని దరిచేర్చకు, ఆవేశంతో ఆలోచించకు. ఉపకారం చేయకపోయినా అపకారం తలపెట్టకు. దైవాన్ని పూజించు, జీవకోటికి సహకరించు.